హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మగారు చేసిన వంకాయ పచ్చి పులుసు చూద్దాము. అది ఎలా చేయాలి, ఏంటి అని చెప్పి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వంకాయ పచ్చి పులుసు అనేది చాలామందికి తెలియదండి, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ముందుగా ఒక పెద్ద సైజు వంకాయని తీసుకోండి. దానికి చుట్టూ ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయడానికి మీ ఇష్టం ఎలా అయినా అప్లై చేయొచ్చు. ఒక డబ్బా తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా చుట్టూ ఆయిల్ అట్లా స్ప్రెడ్ అయిపోతుందండి. దాన్ని అట్లా తిప్పితే ఇదొక ఐడియా. లేదంటే ఏదైనా బ్రష్ ఉంటుంది కదా మనకి, దాంతో కూడా మనం ఆయిల్ని అప్లై చేసేయచ్చు. ఆయిల్ని అప్లై చేశాక దాన్ని డైరెక్ట్గా ఇట్లా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అది చుట్టూ కూడా కాలేలాగా దాన్ని మనం చుట్టూ తిప్పుతూ ఉండాలండి. ఆ కాడ పట్టుకొని చుట్టూ కూడా మొత్తం ఇట్లా నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది. అంటే అలా అవడం వల్ల లోపల కాలుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం కూడా మనకి అది లోపల మొత్తం కాలి మనకి చక్కగా ఏమంటారు ఉడుకుతుంది అన్నట్టుగా లోపలంతా కూడా అయిపోతుంది. పైకి మాత్రం నల్లగా తయారవుతుంది. అది ఏం ప్రాబ్లం లేదండి, మనం తీసేసుకుంటాము. అట్లా నొక్కుతున్నప్పుడు ఒక చూస్తున్నారు కదా, కొద్దిగా చొట్టలాగా పడుతుంది. అలా అయితే ఇక మనకి అయిపోయినట్టే. దాన్ని ఇప్పుడు మనం ఒక వాటర్లో వేసేసుకొని ఉంచుకోవాలండి. వాటర్లో వేసుకొని ఉంచుకోవడం వల్ల పీల్ అనేది, నల్లగా మాడిపోయిన పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10-12 పచ్చిమిరకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవి మూడు కూడా యాడ్ చేసి ఫ్రై అవనివ్వండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి. అలాగే కొద్దిగా చింతపండుని కొద్దిగా వాటర్ పోసుకొని నానపెట్టుకొని ఉంచుకోండి. ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుంది. అదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ చింతపండుని బాగా పిసకండి. పిసికి రసంలాగా తీసి ఈ వేగిన పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఉంది కదా, అందులో రసం వేసేసి పిండేసేయండి. ఇంకేదైనా ఉంటే కనుక కొద్దిగా రసాన్ని యాడ్ చేసేసుకోండి. పులుపు చూసుకోండి, లేకపోతే ఎక్కువైపోతుంది. ఆ పిప్ప అంతా కూడా పక్కన పడేసేయండి, చింతపండు పిప్పు. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ పచ్చిమిరకాయ ముక్కల్ని బాగా స్మాష్ చేయాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా పైన ఉన్న మన వాటర్లో ఆల్రెడీ వేసి ఉంచాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. పైన ఉన్న పిక్ తోలు అంతా కూడా పైన ఉన్నది, దాన్ని విడిగా సపరేట్గా పెట్టేసుకోండి. అలా వాటర్లో వేయడం వల్లే అది ఈజీగా వచ్చేస్తుంది, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలను ఇదంతా కూడా పిప్పంతా కూడా చక్కగా పిండేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలో చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు మనం మెత్తగా నలిపేసుకోవాలి. వంకాయ బాగుంటే సరే, బాగోకపోతే కనుక లోపల ఒకసారి చెక్ చేసుకోండి. బాగున్నది మాత్రం వేసుకొని, బాగుంది పక్కకి కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ మొత్తం ఇదిగా ఆ కొద్దిగా ఏరియా బాగోలేదు, అది కట్ చేసి పక్కన పడేసి మిగతాదంతా కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో చూస్తున్నారు, ఈ విధంగా చక్కగా మెత్తగా పిప్పులాగా బాగుంది పక్కన పెట్టేసుకోండి. బాగున్నంత మటుకు మాత్రం చక్కగా మెత్తగా చేసేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్, చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చాలామందికి తెలియదు కూడా వంకాయ పచ్చి పులుసు అనేది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీన్ని బాగా మెదుపుకోవాలండి. చేత్తో మెదిపేసుకోవచ్చు, దీన్ని దాంట్లో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకొని దాన్ని ఒక్కసారి మొత్తం కలిపేసుకుంటే కనుక బాగా దాన్ని స్మాష్ చేసుకోవాలి. పిసకాలి అంటారు కదా, స్మాష్ చేసేసుకోవాలి. అప్పుడే మొత్తం అంతలోకి కలుస్తుంది. ఇప్పుడు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కొద్దిగా వాటర్లో యాడ్ చేసేసుకోండి. వాటర్లో బాగా దాన్ని ఆ పవర్ అనేది పోతుంది అన్నమాట, వాటర్లో కొద్దిగా అట్లా మనం ఇట్లా పిసికి కడిగినట్లయితే. అప్పుడు ఈ ఆనియన్స్ని అందులోకి యాడ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో గుమగుమలాడే టేస్టీ రుచికరమైన వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరింది ఏంటి అని కామెంట్స్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి.
ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ 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 లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ ప్రెస్ బెల్ సింబల్. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్.